కొంచెం చెప్పు. అదే ఇప్పుడు అన్న చాలా బాధేస్తుంది. ఈ రోజు నేను చూశాను, నిన్న కూడా చూశాను యూట్యూబ్ లో. నాకు రవికుమార్ చౌదరి అనే సోదరుడు మనసుతో అనే సినిమా దగ్గర నుంచి నాకు ప్రయాణం ఉంది. చిన్న పిల్లోడి మెంటాలిటీ, అసలు అందరిని నమ్ముతాడు. ఎంత లేకపోతే తోకిరి బాబర్ గారు లాంటి సినిమా ప్రొడ్యూసర్ ఈ తరంలో రావటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మాట అన్నాను, కలిసి జర్నీ స్టార్ట్ అయింది. అవును, బాబురావు గారు, నేను హరనాథరావు గారు పెంచిన బిడ్డను నేను, ఆయన పెట్టిన భిక్షే నాకు ఈరోజు సంగీత దర్శకుడిగా. ఈతరం అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి, అంత ఈజీగా ఒప్పుకోరు కాబట్టి, అన్ని యాటిట్యూడ్స్, ఎన్ని రకాలుగా విధి విధానాలు, క్రమశిక్షణ ఉంటే తప్ప ఈతరంలో పనిచేయటం కష్టం. అది డౌట్ లేదు. ఇన్ని సినిమాలు నిజంగా మా సోదరుడు నిజంగా బాధపడుతున్నా, నువ్వు గాని నువ్వు కరెక్ట్ కాదనుకోనుంటే నీకు రెండో సినిమా లేదు అని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అది. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఎందుకంటే ప్రవృత్తిలో మన ఇష్టం, మన స్వేచ్ఛ, అది వేరే విషయం. అవును, వృత్తి అనేది మనం కరెక్ట్ గా పని చేస్తున్నామా లేదా అన్నది మన విజ్ఞత. అది వృత్తి కరెక్ట్ గా ఉంది కాబట్టే నీకు మాత్రం నేను అనుకుంటున్నాను బాధేసింది. భవ్య ప్రసాద్ గారి సినిమా ఎవరు, శ్రీ కళ్యాణ్ డాడీ సినిమా ఎవరు, ఆ తర్వాత మన గీతాడ్స్ అరవింద్ గారు సినిమా ఎవరు, లేదంటే యాటిట్యూడ్ చూస్తారు వాళ్ళేం చిన్న పిల్లలు కాదు. నాకు ఇందాక నేను అన్న అది గౌతమ్ రాజు గారు మాట్లాడింది కూడా చూశాను. నిజంగా నిజం కాబట్టి మాట్లాడతారన్నా. అరేని అయ్యా, ఏ రాజకీయాల్లో ఉండి సినిమా పేరు చెప్పుకొని నాకే బాధేస్తుంది. నేను రాజకీయాల్లో అన్ని రకాలుగా మాటలతో మోటివేషన్ చేస్తున్నా ప్రజా సమస్యలపై. ఈ మాట ఎందుకంట, నాట్ ఓన్లీ అమరావతి, నా మన స్టేట్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను గలమెత్తినట్టుగా నాకు తెలిసి సినిమా వాళ్ళు ఏ సంగీత దర్శకుడు ఎత్తలేదు. ఇది వాస్తవం, యూట్యూబ్ లో కొట్టే చూస్తారన్నా. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ప్రయాణం చేసి మీరు కూడా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? బాధేసిందన్నా, నువ్వు మంచోడివి, నువ్వు మంచోడివి, నువ్వు ఏందో నాకు తెలుసు. నా ప్రయాణం, నేను నిన్ను చూడడం వేరు, ప్రయాణం చేయటం వేరు. నేను ప్రయాణం చేశాను. సినిమా అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. నేను కూడా 93లో వచ్చి అజ్జంద్యాల గారి దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నా మద్రాసు నుంచి. సో అంత నేనైతే బాధపడుతున్నానన్నా, దీన్ని నేను ఖండిస్తున్నానన్నా. ఎందుకు లేను? ప్రతిది రోజు నువ్వు పైకి వచ్చేవాడి 208 కన్నా 101 కి నేను వచ్చేవాడిని. అదంతా ఒక ఫ్యామిలీ కదన్నా, అది చూసే కదా ఈ రోజు నేను బాధపడి. నేను ఈ రోజు రికార్డింగ్ అవ్వంగానే స్టూడియో టైం నాకు తెలుసు, కానీ ఇంత టైం నాకు కేటాయించినందుకు, నాకే నువ్వే ఫోన్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. అదే అన్న, స్టూడియోలో ఉండి స్టూడియోలోనే ఫోన్ చేసిండేవాడిని. వర్క్ జరుగుతుందని, ఇంకా అయిపోయిన తర్వాత చేద్దామని బాధేస్తుందన్న. నిజంగా ఇది ఇట్లా రాకూడదు అన్న, ఎవరికి రాకూడదు. నీతో ప్రయాణం చేసినోడికి అర్థమవుతుంది. బీ కూల్, టెన్షన్ పడమాక. నీ దగ్గర సరదు అద్దరిపోయి మంచి డైరెక్టర్ అన్నా నువ్వు. ఇప్పటికన్నా నీకోసం నువ్వు బతకలేదన్నా. ఏదో అంటే నేను అంతకంటే వర్డ్స్ లేవన్నా. నేనైతే దీన్ని ఖండిస్తున్నానన్నా, కరెక్ట్ కాదన్నా. ఇది మనం మన ఇంటిని మనమే కళ్ళు పొడుచుకుంటున్నామన్నా. ఎవరేం చెప్పినా చివరికి ఒక మాట పట్టించుకోమాకన్నా, అంత గట్టిగా వేరే ఏం లేదు. ఆయన పెద్దవారు, వయసులో ఆయన సంస్కారం భలే మంచిగా చెప్పావన్నా. మీకు విజ్ఞతకి వదిలిస్తున్నా, చాలా బాగా మాట్లాడావన్నా, స్టెబిలిటీగా మాట్లాడావు. కానీ 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం విన్నా, ఇంకోటి మర్చిపోయా. ఒక మాట చెప్తాను, కొద్ది నీకు తెలియదు. చివరి మధ్యలో వస్తున్నా, క్షమించన్నా, మైక్ నా దగ్గర ఉంది. నా వర్షలో నీకు తెలియదన్నా, నానక్రామ్ గూడలో నేను షూటింగ్ వచ్చానన్నా. ఎందుకు వచ్చాను అంటే ఒక చిన్న పని మీద వచ్చానన్నా. వీరభద్ర సినిమా నానక్రామ్ గూడ లో జరుగుతుందన్నా, బాగా గుర్తు తెచ్చుకోన్నా. సదా గారు, ఆ తర్వాత అమ్మాయి హిందీ హీరోయిన్ ఒక అమ్మాయి ఉందన్నా. నేను ఆ రోజు వచ్చానన్నా, లొకేషన్ లో ఉన్నా నేను. చిన్న దేని పని మీదనే వచ్చాను నేను. అంటే నేను అనేది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాలకృష్ణ గారి సినిమా అది ఎంత లేకపోతే ఇస్తారన్న వాళ్ళు. నేనైతే చెప్తున్నా, ఇవన్నీ పట్టించుకోద్దన్నా, హ్యాపీగా నువ్వు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఆయనకి ఆయన వయసుకి గౌరవించి. అవునన్నా, తప్ప లేదులేనా. ఇవన్నీ ఏదో అట్లా వచ్చాయి, అటు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన సినిమా కళామతల్లి ముద్దు పెట్టడం, నువ్వు మంచి మాట అన్న, అన్నం పెట్టిన నిర్మాత. ఎస్, ఐ అగ్రీ, ఐ అప్రిషియేట్. నిర్మాత అన్న వ్యక్తి అన్నం పెట్టినాడు అన్న, ఆ విశ్వాసం కూడా మనం చూపిస్తున్నాం. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళకి గాడ్ నిర్మాత. 100% అన్న, 100% అన్న, ఎప్పటికీ అప్రిషియేట్ అన్న. నిర్మాత లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? అలాంటి నిర్మాత ఇంకా బాగుండాలని కోరుకోవడం, నువ్వు చెప్పడం కూడా బాగుంది. నిజంగా ఇంకా సినిమా చేస్తే హ్యాపీ. అంతకంటే అన్న, నువ్వు కరెక్ట్, నో వర్డ్స్, ఎక్కువగా మాట్లాడినట్టుంటుంది. బాగా మాట్లాడవు చక్కగా. ఈ ఇంకా ఎక్కువగా పట్టించుకోద్దన్నా, చెప్తే లైట్ తీసుకొని సినిమా మీద దృష్టి పెట్టన్నా. సినిమా మీద దృష్టి పెట్టాను, డెఫినెట్ స్క్రీన్ ప్లే లో ఉన్నాను.
ఇప్పుడు టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 7:30 ఓ 8 అవుతుంది. 8:15 అన్న పోగొడ. ఇప్పుడు నేను మన దగ్గరనా లేదు కదా, మందు తాగిట మాట్లాడవన్నా నువ్వు, తెలుసా నీకు? అంతే అంతే అన్న, నాకు 49 సంవత్సరాలు అన్న, చిన్న పిల్లల్లా ఉంటా నేను. నేను గ్రహించగలను అమ్మో, నేను చాలా అంటే నాకున్న జ్ఞానంతో నేను స్కాన్ చేయగలను. పదాలు మాట్లాడే విధానం మారిపోతుంది అన్న పదప్రయోగం. ఒక క్లారిఫికేషన్ అన్న, మన మధ్య ఎప్పుడన్నా నువ్వు ముస్లిమాన్, నేను హిందూ అలాంటి ఫీలింగ్ కాదు. ఎప్పుడు లేదన్నా, ఏందన్నా ఫీలింగ్ అన్నా? నన్ను ఎప్పుడు లేదన్నా, అయ్యగారు జంధ్యాల గారు, నన్ను హరనాథరావు గారు, అయ్యగారు నేను మియ్యాని, వాళ్లకు ఒక తురక సాహిబుని అంటే నాకు 6 నంది అవార్డ్స్ ఎట్లేస్తాయన్నా? 20 సినిమాలు, 46 సీరియల్స్, 6 నంది అవార్డ్స్, అవి పాసిబుల్ అన్న? వాళ్ళు కులం అనుకోనంటే ఈ తురుక సాహిబ్ నాన్ వెజ్ మేము వెజ్ అనుకుంటే ఎక్కడుంటాం అన్న మనం? కాదు కదన్నా, అది కదా బంధం. కళాకార మరి అది కదన్న బంధం. కళాకారులకి కులాలు మతాలు ఏందన్న? మనం సినిమా మీద ఒక ప్యాషన్ గా వచ్చాం. సినిమా మన కులం, మన కులం ఒకటే, సినిమా కులం అన్న. మనం ప్యాషన్ గా సినిమా చేస్తాం. ఊరికంటే పొలిటికల్ రీజన్ కానో లేకపోతే ఏదో ఫ్యాషన్, అది ప్రవృత్తి అన్న, పొలిటికల్ ప్రవృత్తి. వృత్తి మన ప్రాణం, ఇది వృత్తి. నేను నా ప్రవృత్తి అంటే ప్రజా సమస్యలపై పోరాటం ఏదైనా కానీ అది ఉందా యూట్యూబ్ లో? ఒకటే చూస్తుంది ఒక మాట అన్న అన్న అన్న, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా చాలా జగడాలు జరిగాయి ఇండస్ట్రీ. అలా మనమే బయట వేసుకున్నాం. అవును, ఆ చాంబర్ దగ్గర గొడవ, ఇంకో చోట గొడవ, ఇంకో చోట గొడవ అన్న. నేను అలాంటి టైప్ కాదు, ఏదన్నా ఉంటే మీరు అన్న. నువ్వు పిచ్చోడి అన్నా, చిన్న పిల్లోడివి, ఎల్కేజీ నువ్వు, అంటే ఎల్కేజీ కాకుండా 10th క్లాసు, నీకు బతకడం కూడా తెలియదు నీకు. అంటే ధోలా, నా రాయలసీమ భాషలో నువ్వు తిక్క శంకరయ్య. నువ్వు ఏమన్నా అనుకో, అంతకన్నా ఏమన్నా అనుకో, నువ్వు తిక్క శంకరయ్యవి. నీకు అంత అందరిని నమ్ముతావు, ఏదన్నా ఉంటే ఓపెన్ గా మాట్లాడతావు. 1-2 ల్యాగ్ ఉండదు, అయిందా అవ్వలేదా, వాట్ నెక్స్ట్? నువ్వు ఐ లైక్, ఐ థింక్ నేచురల్ మనిషివి. ఇప్పుడు నీ వాయిస్ నేను టీఎఫ్పీసీ పంపిస్తున్నాను. ఏదన్నా పంపించుకో, ప్రెస్ మీట్ కూడా వస్తాను నేను, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, టేక్ కేర్ అన్న. బాయ్ అన్న, బాయ్ 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 బాయ్.